సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అవసరం లేదని, 3 గంటలు ఇస్తే చాలని పేర్కొంటూ తన అసలు వైఖరిని బయటపెట్టి అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులపై విషయం కక్కడని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక క్రీడలు యువజన సర్వీసులు సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. నాడు గురువు చంద్రబాబు, నేడు శిష్యుడు రేవంత్ రెడ్డి తమ రైతు వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకున్నారని మంత్రి దుయ్యబట్టారు. తక్షణమే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పకుంటే వదిలే ప్రసక్తి లేదంటూ ఆయన హెచ్చరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ధర్నాకు హాజరైన రైతులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అమెరికా పోయి ఆయన విషయాన్ని కక్కిండు. ఒరిజినల్ స్వరూపం అనేది బయట పడ్డది, ఒరిజినల్ స్వరూపం అనేది మాటల బయట పడుతుంటది. ఎంత కప్పిపుచ్చుకున్నా గానీ ఏదో సందర్భంలో ఆ విషయం అనేది కక్కుతారు. ఇలా నిజమైనటువంటి విషయాన్ని కక్కిండు. ఎందుకంటే వాళ్ళ గురువు కక్కిండు ఒకసారి, వ్యవసాయం దండుగా ఎందుకు వ్యవసాయం, ఏదైనా పని చేసుకొని బతకాలి, కూలీలు పని చేసుకొని బతకాలి, ఇగో పాలన రోజులు పోయి ఎక్కడంటే కూలి పని చేసుకోరా, మట్టి పోయారా, గట్లా ఏదో ప్రత్యామ్నాయం చూసుకోవాలి తప్ప వ్యవసాయం దండు కానడు. ఇంకా శిష్యరికం కదా, ఎంతనా ఇడ ఓడిస్తుంది సేమ్ బుద్ధి. కుక్కతో ఒకరు వంకర అన్నట్లు ఎంత చేసినా మళ్ళా గాడికి పోతుంది. ఎన్ని పార్టీలు మారినా బుద్ధి మారుతుందా, విధానం మారుతుందా? నర నరాన జీర్ణించకపోయినటువంటిది, అనువనువు విషంతో ఉన్నటువంటిది, అక్కసు ఈర్ష ద్వేషం ఈ ప్రాంతం పట్ల అక్కసు. ఈ ప్రాంతంలో రైతులు బాగుపడడం ఇష్టం లేదు, వాళ్ళకు మనుషులు బాగుపడడం ఇష్టం లేదు. చాలా మంది కూడా అసెంబ్లీ వేదికగా ఎన్నో మాటలు మాట్లాడిండు, గొర్రెలు ఇస్తారా, బర్రెలు ఇస్తారా, చేపలు ఇస్తారా, ఇవన్నీ ఏం చేయనికే అంటే ఈ వర్గాల వాళ్ళు బాగుపడదని అన్నిటి మీద మాట్లాడిండు. కానీ అన్నిటికన్నా రైతు అనే వ్యక్తి ప్రధానం. మనకు రైతే రాజన్నం, రైతే దేశానికి వెన్నెముక అన్నారు. జై జవాన్ జై కిసాన్ అన్నారు. కానీ ఎవరు కూడా ఈ దేశంలో రైతుల గురించి ఆలోచన చేయలేదు. రైతుల గురించి మాట్లాడితే బండ్ల మీద కిచి తొక్కిచ్చారు. 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ 2 పార్టీలు కూడా రైతులకు చేసింది ఏం లేదు. పక్క రాష్ట్రంలో మా రాష్ట్రంలో తెలంగాణ మాదిరిగా మాకు కరెంట్ ఇవ్వాలి, తెలంగాణ మాదిరిగా రైతులకు సహాయం చేయాలని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఛత్తీస్గఢ్లో, పంజాబ్లో, ఈ దేశంలో ఎక్కడ పోయినా కూడా రైతు అంటే తెలంగాణ మాదిరిగా ఉండాల, రైతు విధానం అంటే తెలంగాణ మాదిరిగా ఉండాలని చెప్పి ఇలా దేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఆచరిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది కావాలని ఆలోచన చేస్తుంది. మరి ఈ తరుణంలో చూడు మన ఆయన, మన పొట్టి బాబుకు ఆయన చూడు, రైతులను కరెంటు వద్దన్నాడు. నిజమైన రైతు ఎవడైనైతే కరెంటు 3 గంటలు సరిపోతుంది, 2 గంటలు సరిపోతుంది. ఓ రాజశేఖర రెడ్డి, నిజంగా చెప్పు, నువ్వు భూమి మీద ప్రమాణం చేసి 3 గంటలు కరెంట్ సరిపోతావే? తుకానికి సరిపోతుంది, కరెంట్ సరిపోదు అంటే అలా చూడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తుకం వేసుకోండి, నాటేసుకోండి, ఎండగొట్టండి, ఎండిపోయిన తర్వాత కంగులు పట్టుకొచ్చి మాకు ఇవ్వండి, దానిలో పట్టుకొని మేము తర్రా చేస్తాం అంతే కదా, సరిపోతుందా? తుకాన్ కూడా పెద్ద రైతులు తుకాన్ కూడా సరిపోదా, చిన్న రైతులకు